ఓం శ్రీ గురుభ్యో నమః. గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆయం గణితమునకు సంబంధించి అంశ, గ్రహము, రాశి, లగ్నము, కళలు, ఈ మిగిలినటువంటి అంశాల గురించి, వాటి క్యాలిక్యులేషన్స్ గురించి తెలుసుకుందాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకి సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఆయం గణితమునకు సంబంధించి అంశ, గ్రహము, రాశి, లగ్నము, అదేవిధంగా కళలు, వీటి గురించి తెలుసుకుందాము. మొదటిగా ఇంకా నాకు ఈ ఆయం గణితంకు సంబంధించి వీడియోలు చూసి నాకు కాల్ చేసి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నటువంటి అంశాలు ఏంటంటే, సార్ ఆయం గణితంకి డిఫరెంట్ డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయా, ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా వాడుతున్నారు అని చెప్పి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. నేను మళ్ళీ ఈ వీడియోలో క్లారిటీ ఇస్తున్నాను. ఆయం గణితంకు సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సిద్ధాంతి వాళ్ళు నేర్చుకున్నటువంటి పరిస్థితులను బట్టి, వంశపారపర్యంగా కావచ్చు లేదంటే గురుముఖత కావచ్చు, రెఫరెన్స్ ద్వారా నేర్చుకొని వాళ్ళు ఏదైనా చేంజెస్ చేసుకుని ఉండి కావచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ సందర్భాల్లో ఈ ఆయం గణితమునకు సంబంధించి క్యాలిక్యులేషన్స్లో చేంజెస్ ఉండడం జరుగుతుంది. ఆయం గణితంలో పొడవు వెడల్పులు తీసుకునేటువంటి విధానంలో చేర్పులు మార్పులు ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. వీటన్నిటిని మీరు పాటించాలా, ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా చెప్తున్నారనేసి మీరు కంగారు పడక్కర్లేదు. మీరు ఎవరైనా సరే మీ ప్రాంతంలో ఉన్నటువంటి సిద్ధాంతం ఎవరైతే ఉన్నారో, ఆయన పాటించేటువంటి సూత్రాలు ఏవైతే ఉంటాయో, మీకు నమ్మకమైనటువంటి సిద్ధాంతం ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పేటువంటి అంశాలను వాటిని పాటించడానికి మాత్రమే ప్రయత్నించండి. ప్రతి ఒక్క అంశానికి సంబంధించి లేదంటే ప్రతి ఒక్క గణితానికి సంబంధించి పొడవు వెడల్పులు అన్నిటికీ సరిపోవాలని లేదు. ఒక సిస్టమ్కి ఒక పొడవు వెడల్పు ఆయం గణితంలో సరిపోయినప్పుడు ఇంకొక సిస్టానికి అది సరిపోకపోవచ్చు. నేను చెప్పేటువంటి బెస్ట్ సజెషన్ ఏంటి అనంటే, మీ ప్రాంతంలో మీరు ఎన్నుకున్నటువంటి సిద్ధాంతి ఏవైతే ఆయం గణిత సూత్రాలను పాటిస్తారో వాటి ప్రకారం క్యాలిక్యులేషన్ సరిపోయిందా లేదా అనేటువంటి అంశం మాత్రమే చూసుకోండి. మిగిలినటువంటి అంశాలను మీరు దృష్టిలో పెట్టుకోకుండా వాటిని వదిలేసేసేయండి. లేదు సార్ ఇవన్నీ మాకు తెలియదని మేము మిమ్మల్ని ఫాలో అవుతున్నామంటే చక్కగా నేను చెప్తున్నటువంటి ఆయం గణితానికి సంబంధించినటువంటి సూత్రాలను మీరు పాటించండి, ఇబ్బంది ఏమీ లేదు. అయితే ఇంకా కొంతమంది ఏమి అడుగుతున్నారంటే ఎన్ని క్యాలిక్యులేషన్స్ తీసుకొని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. షడ్వర్గ, నవర్గ, దశవర్గ, ఏకాదశ వర్గ, షోడశ వర్గ, అష్టాదశ వర్గ, కొంతమంది ఆరు వర్గులు వాడతారు క్యాలిక్యులేషన్లో, కొంతమంది తొమ్మిది వర్గులు వాడతారు క్యాలిక్యులేషన్లో, కొంతమంది వచ్చేసి పది వర్గులు వాడతారు, కొంతమంది పదకొండు వాడతారు, కొంతమంది పదహారు వాడతారు, కొంతమంది పద్దెనిమిది రకాలైనటువంటి క్యాలిక్యులేషన్కి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా వాడటం జరుగుతుంది. అది డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ కావచ్చు, ఆ సిద్ధాంతి కావచ్చు, వాళ్ళ పరిస్థితులు కావచ్చు, వాటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. ఆయం గణితంకి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్లోకి వెళ్ళిపోతే అంశ లేదా గ్రహానికి సంబంధించి క్షేత్రపదం ఇంటూ ఆరు డివైడెడ్ బై తొమ్మిది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను క్షేత్రపదం ఏ విధంగా వస్తుంది వాటికి సంబంధించినటువంటి అన్ని అంశాలను చెప్పడం జరిగింది. మొదటిగా ఆయమునికి సంబంధించినటువంటి వీడియో మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా మిగిలినటువంటి ప్రీవియస్గా నేను చేసినటువంటి ఆయం వీడియోలన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. వాటికి సంబంధించినటువంటి లింక్స్ నేను పైన కార్డ్స్లో కావచ్చు, వీడియో ఎండింగ్లో యానటేషన్స్లో కావచ్చు ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి ఒకసారి మీరు చెక్ చేసుకోగలరు. క్యాలిక్యులేషన్లోకి వెళ్ళిపోతే అంశ లేదా గ్రహానికి సంబంధించి క్షేత్రపదం ఇంటూ ఆరు డివైడెడ్ బై తొమ్మిది. మన క్యాలిక్యులేషన్ మొత్తం కూడా చేస్తే ఫైనల్గా వచ్చినటువంటి రిమైండరు 0.3. ఈ అంశకు సంబంధించి ఇంకొక రకమైనటువంటి గణితం కూడా ఉండడం జరిగింది. క్షేత్రపదం ఇంటూ నాలుగు డివైడెడ్ బై తొమ్మిది. ఇదంతా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఫైనల్గా వచ్చినటువంటి రిమైండర్ శేషం వచ్చేసి 3.2. కళలకు సంబంధించి క్షేత్రపదం ఇంటూ 12/16. వీటన్నిటిని మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఫైనల్గా వచ్చినటువంటి రిమైండరు క్యాలిక్యులేషన్ అంతా అయిపోయిన తర్వాత వచ్చినటువంటి రిమైండరు 12.6. రాశి లేదా లగ్నానికి సంబంధించి క్షేత్రపదం ఇంటూ 9/12. మనకు ఫైనల్గా వచ్చినటువంటి శేషం వచ్చేసి 9.45. ఇప్పుడు ఈ అంశ, గ్రహము, కళలు, రాశి, లగ్నాలకు సంబంధించినటువంటి విషయాలను తెలుసుకుందాము. మొదటిగా గ్రహానికి సంబంధించి గ్రహాలు మొత్తం మనకి 9, అందరికీ తెలిసినటువంటి విషయమే. మనకి రిమైండర్లో వచ్చినటువంటిది వచ్చేసి 0.3 క్యాలిక్యులేషన్లో. ఇక్కడ 0.3 ఎప్పుడైనా సరే శేషంలో 0 వచ్చింది అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే రిమైండర్ సంబంధించి మనం దేంతో అయితే భాగించామో దాన్నే మనం శేషంగా కన్సిడర్ చేయాలి. 0 వచ్చింది అంటే
తొమ్మిదితో భాగాహరించాం కాబట్టి తొమ్మిదినే తీసుకోవాలి మనం. ఇక్కడ మనకి తొమ్మిది అంటే కేతువు, ఇక్కడ వచ్చేసి గ్రహం వచ్చేసి కేతువు వచ్చింది, అంశ వచ్చేసి పుష్టంశ వచ్చింది. అంశలు కూడా మనకి మొత్తం తొమ్మిది రకాల అంశాలు, నష్టంశ, వృద్ధి అంశ, ద్రోణంశ. ఈ ద్రోణంశకి స్త్రీ అంశ, శక్తి అంశ అనేటువంటి వేరే పేర్లు కూడా ఉండడం జరిగింది. దహనాంశ, మృత్యాంశ, చోరాంశ, పుత్రాంశ, గోధనాంశ, పుష్టాంశ. ఇక్కడ పుష్టాంశ అంటే కీర్తాంశ కూడా కొంతమంది చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇవి అంశాలు. మనకి కేతువు గ్రహం రావడం జరిగింది, పుష్టాంశ రావడం జరిగింది. మామూలుగా అయితే ఈ గ్రహాలకు సంబంధించి అంగారక గ్రహం అంటే రిమైండర్ 3, 7, 8, 9 అంగారకుడు, శని, రాహు, కేతువు ఈ నాలుగు కూడా మంచి గ్రహాలు కావు. ఇవి క్రూర గ్రహాలు, అంత మంచి ఫలితాలు ఇవ్వవు అని చెప్తారు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే సిద్ధాంతులు వాళ్ళ క్యాలిక్యులేషన్కి సంబంధించి గురుపాలిత గ్రహాలు, శనిపాలిత గ్రహాలను చూసుకొని గృహ యజమాని యొక్క పేరుకి సంబంధించి కావచ్చు, లేదంటే జాతకానికి సంబంధించి కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి కావచ్చు చూసుకొని రూలింగ్ ప్లానెట్, ఆ వ్యక్తి యొక్క నక్షత్రము, ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి రూలింగ్ ప్లానెట్ని బట్టి రెండింటిని మ్యాచ్ చేసుకొని ఆ గ్రహం వచ్చినటువంటి రిమైండర్ గ్రహం యజమానికి సరిపోయిందా లేదా చూసుకోవడం అనేది జరుగుతుంది. ఈ సిస్టమ్ అనేది ఫాలో అవ్వడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. మీరు రెండిట్లో ఏదైనా పాటించవచ్చు. 3, 7, 8, 9 అంగారకుడు, శని, రాహు, కేతువుని వదిలేయడం అయినా వదిలేయండి. లేదు అంటే గృహ యజమానికి సరిపోయే విధంగా చూసుకోవాలనుకుంటే అలా అయినా చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. కొంతమందికి రిమైండర్లో 5 వచ్చింది అని అనుకుందాం. ఇక్కడ వచ్చేసరికి గురువు గ్రహానికి సంబంధించి రావడం జరిగింది, కానీ అంశ వచ్చేసరికి వృత్తి అంశ రావడం జరిగింది. కాబట్టి అంశ కరెక్ట్గా లేదు కాబట్టి మనం మళ్ళీ క్షేత్రపదం, ఈ అంశకు సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్స్ మార్చుకుంటాము. క్షేత్రపదం ఇంటూ 4 / 9 చేసుకున్నప్పుడు ఏదైతే మళ్ళీ రిమైండర్ వస్తుందో అది మళ్ళీ మనం అంశ కింద కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మామూలుగా అయితే మనకి కేతువు, పుష్టాంశ రావడం జరిగింది. అంశ ఆల్రెడీ మనకి మంచిదే వచ్చింది. మళ్ళీ ఇంకొక క్యాలిక్యులేషన్ ప్రకారం మనం చూసుకున్నా కూడా 3.2 అంటే ద్రోణాంశ రావడం జరిగింది. మంచి అంశ ఇది కూడా, ఇది కూడా ఉండొచ్చు. ఈ అంశకు సంబంధించి నేను ఇక్కడ పక్కన మార్క్ చేశాను రాంగు రైటు, వీటిని చూసుకోండి, వాటి ప్రకారం మీరు ఫాలో అవ్వండి. ఈ కళలకు సంబంధించి మనకు మొత్తం 16 కళలు అనేవి ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్క క్యాలిక్యులేషన్కి సంబంధించి ఆయంలో కనీసం 4 కళలు రావాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మన క్యాలిక్యులేషన్లో 12.6 రావడం జరిగింది. అంటే ఈ గృహానికి ఓవరాల్గా 12 కళలు అనేవి ఉండడం జరిగింది. 12 కళలు ఉన్నాయి, ప్రాబ్లం లేదు. 4 కంటే ఎక్కువ కళలు ఉండాలి కాబట్టి 12 వచ్చాయి కాబట్టి మంచిదే. తర్వాత రాశి లేదా లగ్నానికి సంబంధించి రిమైండర్ 9.45 అంటే ధనస్సు రాశి రావడం జరిగింది. లగ్నానికి సంబంధించి కూడా అదే. ఇక్కడ వచ్చేసి ఈ రాశి లగ్నానికి సంబంధించి వచ్చినటువంటి రిమైండర్ ఏదైతే ఉందో గృహ యజమానికి సంబంధించి, డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి, ముహూర్త నిర్ణయానికి సంబంధించి ఎక్కువగా ఉపయోగపడుతుంటుంది. మామూలు సమయాల్లో అయితే ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా లేదంటే వాటిని మనం పాటించాల్సినటువంటి అవసరం లేదనుకున్నా కూడా ప్రాబ్లం ఏమి లేదు. ఖచ్చితంగా ముహూర్తానికి సంబంధించి పాటించాలనుకుంటే గృహ యజమాని యొక్క పక్కా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మాత్రం ఈ రాశి లేదా లగ్నానికి సంబంధించి పెట్టేటువంటి ముహూర్తం ఏదైతే శంకుస్థాపన ముహూర్తం ఉంటుందో వాటికి టాలీ చేసుకోవడం అనేది కూడా మంచి పద్ధతి. ఓవరాల్గా మీరు మళ్ళీ నేను చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఆయం గణితములకు సంబంధించి గృహ ఆయుర్దాయము, ఆయుష్యు, దిక్పతి, ధనము, రుణము, ఆదాయము, తిది, వారము, నక్షత్రము, యోగము, అంశ లేదా గ్రహము, రాశి లేదా లగ్నం వీటికి సంబంధించినటువంటి గణితాలను ఫాలో అవ్వండి. మిగిలినటువంటివి మీరు పాటించినా పాటించకపోయినా ఏమంత ప్రాబ్లం అయితే లేదు. మిగిలినటువంటి ఏదైతే ఆయం క్యాలిక్యులేషన్ కరెక్షన్ అన్నిటికీ సంబంధించి పొడవ వెడల్పులు లేదంటే అంగుళాల్లో చేంజెస్ చేసుకొని ఆయంని సరి చేసుకునే విధానము ఇవన్నీ కూడా రాబోయేటువంటి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.